వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్ ది రికార్డ్. పదవి నుంచి తప్పుకున్నాక పత్తా లేకుండా పోయారు ఆయన. కొన్నాళ్ళుగా మౌన వ్రతంలో ఉండిపోయారు. ఇప్పుడిప్పుడే మళ్ళీ సీన్లోకి వస్తున్నారు. గలం విప్పుతున్నారు, ఫోకస్ అవుతున్నారు. ఇదంతా ఎందుకోసం? ఏంటి ఆయన టార్గెట్? రాజయ్య, తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం, చాలా రోజుల తర్వాత ఆయన తెరపై కనిపిస్తున్నారు, తన వాయిస్ వినిపిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వరంగల్లో జరిగిన ఓ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్లకు మద్దతుగా నిలిచారు. అంతేకాదు, కేసీఆర్ ని పదవులు కావాలని డిమాండ్ చేస్తే రావని, కేసీఆర్ తలుచుకుంటే వస్తాయని చెప్పుకొచ్చారు. ఈ తరహా కామెంట్ల వెనక ఆయన ఆలోచన ఏంటన్న చర్చ మొదలైంది. రాజయ్య పార్టీ మారతారంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఉప ఎన్నిక జరగనున్న వరంగల్ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి ఆయనే అన్న ప్రచారం ఎప్పటినుంచో ఉంది. మరి ఈ ప్రచారం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ల లేక రాజయ్య మద్దతుదారులా అన్న దానిపై టీఆర్ఎస్ లో గుసగుసలు మొదలయ్యాయి. తనపై ఇంత ప్రచారం జరుగుతున్నా రాజయ్య మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. వరంగల్ లోక్సభకు టీఆర్ఎస్ నుంచి బరిలో దిగాలన్న ఆలోచనతో ఆయనున్నారని సమాచారం. రాజయ్య కోరిక అలా ఉందేమో కానీ ఆయన్ని బరిలో దించేందుకు టీఆర్ఎస్ సుముఖంగా లేదని తెలుస్తోంది. గులాబీ పార్టీలో రాజయ్యకు సానుకూల వాతావరణం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశమే లేదంటున్నారు. ఒకవేళ రాజయ్యకు ఎంపీ టికెట్ ఇస్తే ఆయన ఎమ్మెల్యే స్థానానికి మరో ఉప ఎన్నిక అనివార్యమవుతుంది. మరో ఉప ఎన్నికను కొని తెచ్చుకోవడానికి టీఆర్ఎస్ సిద్ధంగా లేదు. అది కుదరకపోతే తన సతీమణికి టికెట్ ఇప్పించే ప్రయత్నాల్లో రాజయ్య ఉన్నారని ఆయన సన్నిహితులు చెవులు కొరుక్కుంటున్నారు. అయితే ఈ ప్రస్తావన సీఎం దగ్గర తీసుకొచ్చే సందర్భం, అవకాశం ఇప్పటి వరకైతే రాలేదు. ప్రస్తుతం ఏది తేల్చుకోలేక రాజయ్య డైలమాలో ఉన్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. సీఎం తర్వాత సీఎంగా పనిచేసిన ఆయన ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యే. వచ్చే నాలుగేళ్లు ఇదే పరిస్థితి ఉంటుందన్న ప్రచారం పార్టీలో ఉంది. ఆయనకు పదవి ఇచ్చే అవకాశాలు ఇక లేనట్టే అంటున్నారు. అందుకే రాజయ్య పక్క పార్టీ వైపు చూస్తున్నారా అన్న చర్చ జరుగుతోంది. అందుకోసమే ఆయన కాంగ్రెస్ నుంచి బరిలో నిలుస్తారన్న ప్రచారాన్ని తెరపైకి తెచ్చారేమో అన్న అనుమానాలున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ నుంచి రాజయ్య బరిలో నిలిస్తే చేతి పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు వ్యూహం రచిస్తోంది టీఆర్ఎస్. అదే జరిగితే అవినీతి ఆరోపణలతో పక్కన పెట్టిన రాజయ్యను కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంచుకుందన్న వాదనను తెరపైకి తీసుకురానుందని సమాచారం. మరి రాజయ్య ఏం చేస్తారు? పార్టీ మారతారా లేక గులాబీ కండువాకే ఫిక్స్ అయిపోతారా? చూడాలి.